ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పదిహేను లక్షల మంది ఇప్పుడు పరీక్షలు రాయాలి ఆంధ్రప్రదేశ్లో టెన్త్ అలాగే ఇంటర్ పరీక్షలు యథావిధిగా షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయి అని చెప్పి విద్యాశాఖ ప్రకటన చేసిన తర్వాత ఈ పదిహేను లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఒక భయాందోళన అయితే చెందుతున్నారు అంటే ఇప్పుడున్న కోవిడ్ పరిస్థితుల్లో తమ పిల్లల్ని ఎగ్జామ్ సెంటర్కి పంపించడం ఎలాగా అనేది అయితే దాని మీద ఏమైనా ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తుందా ప్రభుత్వం అంటే అంటే ఏ ఆన్లైన్ ఎగ్జామ్ నిర్వహించడం ఇవన్నీ అది సాధ్యమయ్యేదా కాదా అనేది కూడా తెలియదు ఇక్కడ టైం కూడా లేదు వాస్తవానికి పదిహేను రోజుల ముందు ఏదైనా ప్రకటన చేయాలి అన్నారు ఆ ప్రకటన ఆల్రెడీ చేసేసారు అది షెడ్యూల్ యథావిధగా కొనసాగుద్ది అనేది అయితే ఇక్కడ నారా లోకేష్ గారు ఒక లేఖ రాయడం ఒక రకంగా అంటే వాళ్ళకి వాయిదా వేయండి లేదంటే పరీక్షలు రద్దు చేయండి సిబిఎస్ఈ టెన్త్ పరీక్షలు రద్దు చేస్తున్న నిర్ణయం తీసుకుంది కానీ మీరెందుకు వాయిదా వేస్తున్నారు అనేది అయితే ఇక్కడ ప్రధానంగా ఇందులో రాజకీయంగా చూసినప్పుడు ప్రభుత్వం కూడా అంత దూకుడుగా వెళ్తుందా లేదా అనేది ఇక్కడ ఒక ప్రశ్న అంటే ప్రాణాలు రిస్క్లో పెట్టేసి అంటే ఆరోగ్యం కన్నా పరీక్ష ఇంపార్టెంటా ప్రాణం కన్నా పరీక్ష ఇంపార్టెంట్ అనేది ఖచ్చితంగా ప్రభుత్వం కూడా తీసుకునే డెసిషన్ ఉండదు కానీ ఒకవేళ ఏమన్నా దగ్గరలో ఏదైనా ప్రకటన చేస్తారేమో అని ఆశగా ఎదురు చూస్తున్న టైంలో నారా లోకేష్ గారు లేఖ రాసేమైనా తప్పు చేశారా అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ ఆ నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు ఈయన లేఖ రాయడం రేపొద్దున ఒకవేళ అదే కనుక నిర్ణయం ఆయన ప్రకటిస్తే అదిగో నేను లేఖ రాయడం వల్లే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నారు మేము చెప్తే వాళ్ళు చేశారు అన్నట్టు ఏమైనా ప్రచారం చేసుకోవడానికి రెడీ అవుతుందా అనేది ఒక అనుమానం కొంతమందిలో రేకెత్తు అంతే కొంతమంది చెప్తున్నమాట అదే అనవసరంగా నారా లోకేష్ గారు లేఖ రాశారు ఆయన లేఖ రాయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తీసుకున్న నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే నారా లోకేష్ గారు లేఖ రాసి ఇలా చెయ్యి అంటే చేయడం మానేరు ఆయన చేయొద్దు అంటే చేయకుండా ఉంటారు అది జగన్మోహన్ రెడ్డి గారు చేయాలనుకున్న చేస్తారు అసలే ప్రత్యర్థి పార్టీ ప్రధాన శత్రువు వాళ్ళకి ప్రధాన శత్రువు పార్టీ అయిన నారా లోకేష్ గారు ఆయన లేఖ రాస్తే దాన్ని ఆచరిస్తారా జగన్మోహన్ రెడ్డి గారు ఇది అందరికీ తెలిసిన సత్యం ఆచరిస్తారో లేదు కాకపోతే అసలు ఆ లేఖ రాసి ఒక పదిహేను లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తును రిస్క్లో పెట్టేశారా నారా లోకేష్ గారు అనేది ఇప్పుడు రివర్స్ కొడుతోంది కొంతమంది ఆలోచన విధానం సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ పోస్టులు చూస్తూ ఉంటే అట్లాగే అనిపిస్తుంది ఒకవేళ ఆ డెసిషన్ తీసుకుందామంటే రేపు పొద్దున నేనే చెప్పాను ఆ క్రెడిట్ నాదేనే ఆ ఖాతాలు వేసుకుంటారేమో అని చెప్పి ఆ చేయాల్సింది కూడా చేయకుండా వెనక తగ్గుతారేమో జగన్మోహన్ రెడ్డి గారు అనేది మరి ఆయన లేఖ రాసి తప్పు చేశారా ఒప్పే చేశారా ప్రభుత్వం ఏ డెసిషన్ తీసుకుంటుంది ఈ పదిహేను లక్షల మంది విద్యార్థులను మరి రిస్క్లో పెట్టిన పాపం వీళ్ళకి అవుతుందా వాళ్ళది అవుతుందా అనేది కూడా భవిష్యత్తు నిర్ణయించాలి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి